మండలక వ్యవస్థ వచ్చిన తర్వాత బలోపేతం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 4-3 tier సిస్టమ్ అది. ఎందుకంటే జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ దాని ఒకదానికి ఒక అనుబంధం పెట్టి పెడితే తర్వాత రాజీవ్ గాంధీ గారు టైంలో మార్చేశారు. మార్చేసి 4 times పెట్టి అటు ఇటు కాని పరిస్థితి తెచ్చారు, అది వేరే విషయం. అలాగే ఎన్ని సంస్కరణలు సార్, ఆయన రెసిడెన్షియల్ స్కూల్స్ కాన్సెప్టు ఇవాళ పేద ప్రజలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని ఆయనే గీశాడు స్వయంగా. హాస్టల్ ఎలా ఉండాలి, ప్లేగ్రౌండ్ ఎలా ఉండాలి, ఒక మంచి వాతావరణంలో ఉపాధ్యాయులు ఇవ్వాలని ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో కానీ మైనార్టీల కోసం, బలహీన వర్గాల వారి కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. అది చూసి కేంద్ర ప్రభుత్వం ఇది చూసి వెళ్ళిన తర్వాతే నవోదయ పాఠశాల పెట్టింది. అలాగా ఎన్నో సంస్కరణల పాలన ఆయన ఒకటే కోరేవారు, మీరు టయానికి రండి, మీ పని చేసుకోండి, జీతాలు సక్రమంగా తీసుకోండి, నీతివంతంగా పరిపాలన చేయమని చెప్పేవాడు. మా అందరికీ కూడా చెప్పాడు, మాకు క్లాసులు పెట్టి గండిపేటలో కేసీఆర్ గారు కూడా అక్కడ క్లాసులో ఉన్నారు, తర్వాత ఆయన కూడా పాఠాలు చెప్పారు కేసీఆర్ గారు కూడా. అందువలన ఇవాళ ఆదర్శం రామారావు గారు ఆదర్శం, ఇప్పుడు కృష్ణారు తమ్ముడు చెప్పినట్టుగా కేసీఆర్ గారు కూడా ఆదర్శం రామారావు గారే. ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయాలు మేము ఫాలో అవుతున్నాం. ఇవాళ కృష్ణారెడ్డి గారికి తెలియదంటే మీరు అక్కడుండి కూడా ఉన్నా కూడా మేము ఏం జరుగుతుంది తెలంగాణలో, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఏ కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి, మిషన్ భగీరథ ఎలా వెళ్తుంది, ఇవాళ వాటర్ గ్రిడ్ ఎలా వెళ్తుంది, ఇవన్నీ కూడా మేము కూడా ఫాలో అవుతున్నాం. అసలు ఏంటి తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతున్న అభివృద్ధి, ఏ మాట కామంటే చంద్రబాబు గారు ఇచ్చిన బీజాన్ని వాళ్ళు చక్కగా ఉపయోగించుకోగలుగుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు కానీ, మళ్ళీ కొత్త ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది, ఎయిర్పోర్టు కానీ, ఐటీ రంగం కానీ అభివృద్ధి చెందింది, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. సరే మన సంతోషం, తెలుగు జాతి 2 రాష్ట్రాల్లో కూడా బాగా పైకి రావాలని కోరుకుంటాం. అది రామారావు గారు ఆశయం, అన్ని ప్రాంతాలు తెలంగాణ నాదే, రాయలసీమ నాదే, ఆంధ్ర నాదే అనేవాడు ఆయన. తెలుగు వాళ్ళంతా ఐక్యంగా ఉండాలి, తెలుగు భాష, తెలుగు సంస్కృతి పెరగాలని కోరేవాళ్ళు. వాళ్ళ ట్యాంక్ బండి మీద విగ్రహాలు పెడితే అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని భాషలు, అన్ని మతాల వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. ఒక భాషకు గౌరవం ఇచ్చారు. తెలుగు విశ్వవిద్యాలయం పెడితే తెలంగాణలో, రాయలసీమ, ఆంధ్రాలో 3 పార్ట్లు పెట్టి దాన్ని అభివృద్ధి చేశారు. అలాగా ఎన్నెన్నో సంస్కరణలు ఇవాళ మేము ఒకటే కోరుతున్నాం. చాలామందికి తెలియదు, ఏదో 2-3 పెడతారు. ఒక ఎడ్యుకేషన్లో మార్పు తేవాలంటే ఆనంద గజపతిరాజు మినిస్టర్ గారు ఒక సంస్థ రారు, ఆయన్ని కమిటీ వేసి మమ్మల్ని అందరినీ మెంబర్గా వేసి స్టడీ చేయించి విద్యలో మార్పు తెచ్చే కార్యక్రమం తెచ్చారు. బాపు రమణ గారిని తెచ్చి మాతృభాషలో విద్యాబోధన చెప్పాలని పాఠాలు తయారు చేయించారు. సులభమైన విధానంలో చిత్రాల ద్వారా పాఠాలు నేర్పాలనే విధానం తెచ్చి ఆ రోజున ఆ కార్యక్రమం కూడా చేశారు. ఎన్నెన్నో సంస్కరణలు, కొంతమందికి రుచించకపోవచ్చు. ఎలా ఉంటుందంటే నువ్వు తిను, బాగా తినేసేయి, దోచుకో అంటే సంతోషిస్తారే, కానీ నువ్వు నీతిగా ఉండు, పోతే పోయిన ఆస్తులు పోతే పోయినాయి అంటే ఎవరు సంతోషిస్తాడు? ఆ విధంగా ఒక మంచి నీతివంతమైన పరిపాలన ఇచ్చారు. ఆయన ఒక తరాన్ని తయారు చేశాడు. అనేక మంది కృష్ణారెడ్డి గారు, కేసీఆర్ గారు, అందరినీ తయారు చేసిన రామారావు గారే కదా. మా బోటి వాళ్ళందరికీ అవకాశాలు కల్పించారు. మాకు కూడా ఎలా ఉండేదంటే అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం. తమ్ముడు కృష్ణ అనేవాళ్ళం, అన్న ముచ్చన్న అనేవాడు. అలాగే కులాలు లేవు మాకు. రాయలసీమకు సంబంధించి తెలంగాణ అందరితో సఖ్యత ఉండేవాడు, ఒక కుటుంబంలాగా ఉండేది. ఏదైనా కార్యక్రమం నడిస్తే పార్టీ కార్యక్రమం ఎంత ఉత్తేజం, మీకు తెలుసు సంస్థ, మీరు పార్ట్ అండ్ పార్సల్ ఈ పార్టీ నిర్ణయాల్లో, ఈ పార్టీ ప్రభావితం అవ్వడంలో మీరు పాత్ర ఉంది, మర్చిపోబోకండి. మీ అందరూ చేసిన కృషి ఉంది దీంట్లో. ఎందరో త్యాగాల ఫలితంగా, లక్షలాది మంది కార్యకర్తల త్యాగాల ఫలితంగా పార్టీ ఉంది. లోటుపాట్లు జరుగుతున్నాయి, నేను మొదటి నుంచి వ్యతిరేకించేది ఒకటే, లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆయారాములకు అయ్యారాముల సంస్కృతి కరెక్ట్ కాదు. సిన్సియర్ కార్యకర్త గౌరవిద్దాం, అంచెలంచెలుగా పెంచుదాం, కింద నుంచి పెంచుకుంటూ పార్టీ కమిటెడ్గా నాయకత్వం నిలబెట్టుకుంటే వాడు సిన్సియర్గా వర్క్ చేస్తాడు. ఆకాశం నుంచి స్కైలాబ్లో పడ్డట్టు ఊడి పెడితే వాడు స్వార్థం చూసుకొని వెళ్ళిపోతాడు. తెలుగుదేశంలో ఎంతో అనుభవించిన వాళ్ళని తెలిపోయారు సార్. ఇవాడు ఏరి, ఆ నాయకులు ఏరి, మంత్రులుగా, ఎంపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా అనేక పదవులు అనిపించిన వాళ్ళు కనపడని పరిస్థితి వస్తూ ఉంది. అది మేమేమంటామంటే కమిటెడ్ నాయకత్వం ఉండాలి. అదే రామారావు గారు చూసింది ఏంటంటే కమిటెడ్ నాయకత్వం చూశాడు కనుకనే అనేక తరాలు ఆయన తదనంతరం కూడా ఆ పార్టీలో ఇవాళ కూడా ఆ మనుగడ ఉందంటే అది రామారావు గారు చేసిన బేజం. కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. చంద్రబాబు గారు కానీ మేము కానీ అందరం కలిపి చౌదరి గారు, మీరు చెప్పింది వాస్తవం సార్. ఈరోజు చర్చ అది కానప్పటికి కూడా ప్రేక్షకులు గుర్తు చేయాలి, ఎంతోమంది రాజ్యసభ సభ్యులను పంపితే మిగిలింది మీకు ఇద్దరే సార్, కంభంపాటి రామ్మోహన్ రావు గారు అండ్ మనకు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇద్దరే ఆ పార్టీలో మిగిలారు, వేరే పార్టీకి వెళ్లకుండా. మిగతా రాజ్యసభ సభ్యులు ఎవరు కూడా మీ పార్టీలో లేరు సార్. అది తర్వాత అది నెక్స్ట్ ఎప్పుడైనా ఒకసారి వచ్చినప్పుడు దిగల కృష్ణారెడ్డి గారితో 2-3 గంటలు ఒకసారి మాట్లాడాలి, ఆయన దగ్గర తెలంగాణలో సబ్జెక్ట్ చాలా ఉంది. ఇంకొక విషయం సార్, నాకు సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసిన
ఒక గొప్ప వ్యక్తి, నాకు వ్యక్తిగత పరిచయం, నేను గర్వపడుతుంటాను వారు తెలుసని చెప్పుకోవడానికి. వారు సివిల్ సప్లైస్కి జీపీగా ఉండేవాళ్ళట. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వాలన్నప్పుడు ఎకనామికల్గా సరిపోదు సార్, ఇదేదన్నా పెంచుదామా అంటే ఒక మాట అన్నారట, ఏమయ్యా పేదవాళ్లకు 2 రూపాయల బియ్యం ఎలా ఇంకా అందరికి ఇవ్వాలి, ఇంకా తగ్గించాలి ఎట్లా, పేదలకు ఎట్లా సహాయం చేయాలని చెప్పాల్సింది పోయి దానికి వేరే వేరే మాట్లాడతారు ఏంటని బాధపడ్డారట. నిజంగా ఒక రాజకీయ నాయకులు నాకెంత వస్తుంది ఇతరులకు ఎంత ఇవ్వాలి అన్న ఆలోచన నుంచి ఎన్టీ రామారావు గారి నుంచే వచ్చింది. ఇంకోటి సార్, వారు ఇంతకుముందు రాజకీయ చరిత్ర పట్టించుకునే వాళ్ళు కాదు. వీళ్ళు రాజుల కొడుకులా వాళ్ళ పట్టించుకునే వాళ్ళు కాదు. తర్వాత వీళ్ళకి ఏరియాలో పలుకుబడి ఉందా, ఇంతకుముందు సర్పంచ్లా అని కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. విద్యావంతులా కాదా, సమాజానికి పనికొస్తారా లేదా, ఈ రెండు విషయాల మీదే టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడంటే 90% అది లేదనుకోండి, ఎలా సాధ్యమైంది అది? ఆ రోజున రామారావు గారు అన్ని ప్రాంతాలకి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు సార్. కొత్త నూతన తరం, నూతన తరాన్ని సృష్టించాడు ఆయన, మర్చిపోకండి. మహిళల్లో కానీ, బలహీన వర్గాల్లో కానీ, దళితులు కానీ నూతన తరం. ఒక పుట్టపగా మహేంద్రనాథ్ గారు, లేదా సదాలక్ష్మి గారు తెలంగాణలో ఎలా వాళ్ళందరూ ఎలా పికప్ చేశారు, రాధాకృష్ణ గారు అక్కడ మీకు తెలుసు, వాళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళే. అలాగే ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఎర్రన్నాయుడు గారు కానీ, కళా వెంకటరావు గారు కానీ, తమ్మినేని సీతారాం గారు కానీ వీళ్ళందరినీ ఒక నూతన తరాన్ని పరిచయం చేసుకుంటూ వచ్చారు. అయ్యన్న పాత్రుడు గారిని వాళ్ళందరినీ కూడా పికప్ చేసుకొని ఇప్పుడు మా జిల్లాల్లో కానీ, అలాగే రాయలసీమలో అంత నూతన తరం. రాయలసీమ అంతా కూడా బాగారెడ్డి గారు లాంటి సీనియర్లు, మదనమోహన్ గారి సీనియర్లు కాదని ఇవాళ తేగల కృష్ణారెడ్డి గారును, లేకపోతే జీవన్ రెడ్డి గారును, లేకపోతే కేసీఆర్ గారును వీళ్ళందరినీ పార్టీలో తీసుకొచ్చి నూతన తరానికి అవకాశం కల్పించారు. దానివల్ల మార్పు వచ్చింది, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వచ్చింది. ఆ మార్పు నిలబడటం లేదనేది మా బాధ. ఈ మార్పు రావాలి. రామారావు గారు ఆశించింది తెలుగువారు గౌరవంగా జీవించాలి, తెలుగు భాష మాతృభాషగా వర్ధిల్లాలి, తెలుగు సంస్కృతి జానపద వాగ్మయం నిలబడాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. ఏ జాతి అయినా తన భాషని, తన సంస్కృతిని నిలబెట్టుకోలేకపోతే దెబ్బతింటుంది. అదే రామారావు గారు చెప్పేవారు, నిలబెట్టుకోకపోతే ఆ జాతి అంతరించిపోదు సార్. ప్రపంచంలో ఏ దేశమైనా చూసుకోండి, చైనా వాళ్ళు చైనా భాషని, చైనా సంస్కృతిని వదులుకోరు, జపాన్ వాళ్ళు జపాన్ భాషను వదులుకోరు, అలాగే యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా, ప్రతి చిన్న దేశం కూడా తన భాషను నిలబెట్టుకుంటాయి. తన మన దురదృష్టం ఏంటంటే మన భాష వైపు అంత దృష్టి సారించడం వల్ల, మాతృభాష విద్యాబోధన అనేది పక్కన పెట్టి ఇంగ్లీష్ వ్యామోహం పడదు. ఇంగ్లీషు అవసరమే, అది అనుసంధాన భాషకు అవసరమే, కానీ మాతృభాషను వదిలేయడం చాలా దురదృష్టకరం. దాని వైపు రామారావు గారు బాధపడేది అది. తెలుగు భాషలో బోర్డులు కూడా తెలుగులో పెట్టుకోండి, బోర్డులన్నీ తెలుగులో రాసుకోండి, ఉత్తరప్రదేశ్ తెలుగులో చేయండి అని చెప్పేవారు. అది జరగాల్సిన సంఘటన. మనం ఏంటంటే రామారావు గారు